హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భర్త పాదాల కాడ గురుచుండి కలగంటే బుట్టెడు కండ తాడి విడతాంది. ఆ మాట ఈ మాట అందరికి తెలిసింది. అయ్యో పాపం, బంగారవసంటి రాజు వస్తున్న అటువంటి సుందరగిరి మహారాజు ప్రాణం లేని దాట
ఆయన ఇవలకేం పాపం చేసినోడు కాదు, ఇవలకేం నేరం చేసినోడు కాదు. ఎండబోయేటోళ్ళను నీడ పిలిసి కలో గంజి పోసి వాళ్ళ కడిపి సారించిండ్రు. భర్తే అంటే భర్త కన్నా ఎక్కువ భార్య గొప్పది. వాళ్ళిద్దరు దానం చేసిండ్రు. ఆ తల్లికి కాక కాక కాలుపోయింది. కొడుకు ఉట్టే చూడపాయి, బిడ్డ ఉట్టే చూడపాయి అని కోటాను కోట్ల మంది వస్తున్నారు. అయ్యో భగవంత, లంకకు దొంగకు నూనె లాయి స్వైనోనికి అర్థాయి సన్నరాట. ప్రాణం పెయిందని అందరు ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా రాజ నీ చేత దానం తీసుకున్నామని అందరు ఏడుతాంటే, తాగుబోతోళ్ళు అన్నను చంపినోడు అనపాల రాజు కనపాల రాజు. అవి వచ్చేటి వాళ్ళని చూసిండు కోతల్లు దారో. ఏమిరా పోలీసు, మరి ఊళ్ళో ఉన్న మంది అందరూ అన్న చచ్చిపోయింది పొద్దు ఒడిసిండు. ఈ పొద్దు ఒడంగా ఊళ్ళో ఉన్న మంది బాగుపోతారు. అందరూ చేరుతారు అన్న మంచోడు కాబట్టి. వారి రేపు మనం చేస్తే కూడా గిట్ని ఆస్తారా? కుక్క కూడా రాదు అరం మీద తట్టే. అయితే రాదు కుక్క తట్టే ఊరు మొత్తం వచ్చిందాట. పిల్లలు మార్కాంచెల్ వచ్చి రాదు కుక్కను అవునరంగ దానం చేసిండ్రు ఏడ్చుకుంటా. అదే రాదు చచ్చిపోతే వరాలట. ఎందుకంటే ఇక రాదే చచ్చిపోయి రాదు కుక్క చచ్చిపోయినప్పుడు పోకపోతే మరి ఏమంటున్నాను అందరు వేరు. ఇక రాదే చచ్చిపోయినాక ఇంకేం చేస్తారు ఇవ్వన్నారు. అందుకే పలుకోలేదట. సారీ, మరి మన అన్న చచ్చిపోయాడు, ఊళ్ళో ఉన్న మంది అందరు పోయి ఏడుతారు. మనం ఎడవకపోతే మన మీద అందరికి అనుమానం రాదురా, అందరి డౌట్ రాదురా. మరి మనం పోయి ఏడుద్దామో గానీ మనకు దుఃఖం తాగురా. సంపినోళ్ళమే మనమే, సంపినోళ్ళకి మనకు దుఃఖం వస్తుంది. మరి దుఃఖం రాలే, మరి ఎట్లయితే దుఃఖం వస్తుంది? ఎట్లయితే అట్లా ఇక ఏడవకపోతే మంది సలహా ఉందా అందరికి మా మీద వస్తుంది. తాగినాక మంచిగా వస్తుంది మనకి ఏడుపు. అన్నమున్నా వేడికైనా తమ్ములన్నా అన్నం దానం ఏరియా ఇంతలే దాచుకుంటా ఫ్రిడ్జ్ లో పెడతా.
దొరకడిగా ఎందుకంటే పోస్ట్ మార్క్ ఎత్తే మేము దొరుకుతాం. అరే ఇక అన్న చచ్చిపోయిండు, అన్న చచ్చిపోయిండు కాబట్టి అన్నకు అక్కి నేను పడతా. ఎందుకు నేను పడతా? అవును అన్నకు అక్కి నేను పడతా. అక్కి పట్టిన రాజ్యం అయితే అది అన్నకు అక్కి నేను పడతా. అన్న పెద్దోడు నడిపోయింది, చిన్నదాన్ని కొడుకు అయితే నడిపోడు నడిట పెట్టిన ఉంటది. పెడితే పెద్దోడు అన్నవట, పెడితే చిన్నోడు పెట్టాను అంటవా? నేను పెడితే ముత్తదా? నడిపోయింది పెడితే అయ్యో అందరు నాదికే వృధమేస్తారు.